మేకతోలు కప్పుకున్న క్రూర మృగంలాగా వ్యవహరించాలని అనుకుంటే ప్రజలు మరోసారి బుద్ధి చెప్తారని టీడీపీ నేత చంద్రబాబును ఉద్దేశించి పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథ్ అన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ సంక్షేమ పథకాలతో ప్రజలకు జరిగే మేలును చూసి తట్టుకోలేక చంద్రబాబు బీసీలు ఎస్సీలపై ప్రేమ వలకబోస్తున్నారన్నారు. బీసీలకి న్యాయం చేస్తున్నా లేదు, ఈ ప్రభుత్వంలో బీసీలకి అన్యాయం జరుగుతున్నా ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు మాట్లాడితే ప్రజలు అర్థం చేసుకోగలరు. కానీ మేకతోలు కప్పుకున్న క్రూర మృగంలాగా మరొక్కసారి బీసీల్ని ఎస్సీల్ని బడుగు బలహీన వర్గాల్ని మైనార్టీల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే బీసీలు తగిన శాస్తి చెప్పడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. నేను బీసీల చేత ఎస్సీల చేత మైనార్టీల చేత చీత్కరించబడి ఘోరంగా ఓడించినప్పటికీ కూడా బుద్ధి రాక వాస్తవాల్ని పక్కకు పెట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గ సామాజిక వర్గాలలో వస్తున్న రాజకీయ చైతన్యాన్ని చూసి గుబులు పుట్టుకుంది చంద్రబాబు నాయుడు గారికి చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీని ఇన్ని సంవత్సరాలు మోసిన బలహీన వర్గాలు మైనార్టీలు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు చేసిన మోసాన్ని గుర్తించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వారికి జరుగుతున్న మేళ్లు ఆర్థికంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, వాళ్ళకి జరుగుతున్న మేళ్లను చూసి ఎక్కడ పాతాళానికి తొక్కేస్తారనే భయంతో మళ్ళీ కొత్త నాటకం బీసీల మీద ప్రేమ వలకపోస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఈ రాష్ట్రంలో బీసీలు ఎస్సీలు మర్చిపోలేదు. ఇంకా తమ హక్కుల కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయమని బలహీన వర్గాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళితే వారిని ఏ విధంగా అవమానించాడో, తోలు తీస్తాను, తోకలు కత్తిరిస్తాను అని చెప్పి ఏ విధంగా అవమానించాడో ఈ రాష్ట్రంలోని బీసీలు ఇంకా మర్చిపోలేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను ఈ రాష్ట్రంలో ఎస్సీ మహిళల్ని వివస్త్రలను చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ విధంగా కాళ్లతో తన్ని హింసించారో ఇప్పటికీ దళితుల కళ్ళల్లో కళ్ళ కట్టినట్టు కనబడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఆ రోజు రాజ్యాంగపరంగా నీకొచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొంతమంది బీసీ న్యాయవాదులకి హైకోర్టు జడ్జిలుగా ప్రమోషన్ వచ్చే అవకాశాలుంటే, నియమితులయ్యే అవకాశం ఉంటే నీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని బీసీలు నిజాయితీ పనులు కాదు, బీసీలు ఎఫిషియెంట్ కాదు అని ఒక కాన్ఫిడెన్షియల్ రిపోర్టు కేంద్ర ప్రభుత్వానికి పంపించి బీసీల ఉన్నతిని అడ్డుకున్న పరిస్థితుల్ని ఈరోజు కూడా బీసీలు మర్చిపోలేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పత్రికా ప్రకటనలో చెప్పారు, మేము చేసిన 36 పథకాలని ఈ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రద్దు చేసిందని. ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ బలహీన వర్గ నాయకుడైనా కార్యకర్త అయినా ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఆ 36 పథకాలు ఏమిటో చెప్పగలిగితే నిజంగా బీసీలకి ఏదైనా జరిగిందని చెప్పేసి అనుకోవచ్చు. నువ్వు బీసీల గురించి మాట్లాడే మాటలన్నీ, తీసుకొచ్చిన పథకాలన్నీ చిత్తశుద్ధి లేని మోసపూరితమైన పథకాలు తప్పితే ఎక్కడా కూడా అమలుకి నోచుకోలేదని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నా. నేను ఆ రోజు అసెంబ్లీని కూడా మోసగించి, అసెంబ్లీలో బడ్జెట్ అంకెలను కూడా మోసగించి బలహీన వర్గాలకి ఇన్ని వేల కోట్లు కేటాయించాను, ఇన్ని కోట్లు కేటాయించానని చెప్పేసి ఉపన్యాసాల్లో చెప్పుకుని ఆఖరికి కనీసం దాంట్లో 10% కూడా ఖర్చు పెట్టని చంద్రబాబు నాయుడు ఈరోజు బలహీన వర్గాల గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఏదో చెప్తా ఉన్నాడు, నేతన్నలకి 50,000 రూపాయలు ఇచ్చానని చెప్పేసి. ఈరోజు నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం నాయకులకి దమ్ముంటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, ఎక్కడైనా సరే బహిరంగ చర్చకి సిద్ధమని చెప్పేసి.